యల్వా కృష్ణ గారికి జై మంత్రి యల్వా కృష్ణ జై యల్వా కృష్ణ గారికి జై మంత్రి యల్వా కృష్ణ జై యల్వా కృష్ణ గారికి జై మంత్రి యల్వా కృష్ణ జై యల్వా కృష్ణ గారికి జై ఆ ఆ ఆ నమస్కారం మహాజనులారా నమస్కారం జై జన్మభూమి వందే మాతరం ఏఆర్ రహమాన్ మీరందరూ నా జీపన కాల పరిగెట్టి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఓకే ఓకే నమస్కారం వెళ్ళండి వెళ్ళండి ఆ నమస్కారం నమస్కారం ఏంట్రా కాలేజీకి ఎలా లేట్ గా వచ్చావుడివి పెళ్లికి కూడా లేట్ గా వచ్చావుంటి సోదరులారా సోదరి బల్లారా ఈ వివాహ కార్యక్రమానికి ఆలస్యం ఏమిటని సభాపతి డిమాండ్ చేస్తున్నారు దీనికి చాలా సులభమైన శ్వేతపత్రం సమర్పిస్తున్నాను సచివాలయం నుండి ప్రభుత్వ వాహనంలో బయలుదేరి విమానాశ్రయానికి వెళ్లి పార్టీ విడుకుల సమావేశంలో పాల్గొని అటు పిమ్మట విమానం ఎక్కితే తీవ్రవాదులు బాంబులు పెట్టారని ఆరోపణతో స్వాదా చేయించి ఆరు గంటలు ఆలస్యంగా విమానం దిగి మాస్టర్ గోదావరి తీరంలో పశువులు కడుగుతున్నా యాదవ సంఘం వారి మేకపాలు తేనేటి విందులో ఏదో పొలిటికల్ భాష నువ్వు సీట్ సంపాదించి మంత్రి వైపు మహా నీలుగుతున్నావు ఇందాక మంత్రి గారికి చేయి అన్నారు వాడు నువ్వు పురమాయించిన సర్లే బాయ్ ఏదో బిల్డప్ నువ్వును వీళ్ళెవర్రా గన్నులు పట్టుకుని అలా నించున్నారు బ్లాక్ క్యాట్స్ నల్ల పిల్లులు హాయ్ రవి కంగ్రాట్స్ థ్యాంక్ యూ గీతా బాగున్నావా బాగున్నాను రా హనుమాన్లు క్రాప్ మార్చవా హాయిగా ఉందిరా హాయ్ సునీల్ హాయ్ నీ స్వప్న ఎలా ఉందిరా మళ్ళీ మనందరం కలుసుకున్న సందర్భంగా సాయంత్రం మీ అందరికి మంచి పార్టీ ఇవ్వాలని మా పార్టీ మండల కార్యదర్శిగా నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీరందరూ పార్టీకి వచ్చి నన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి వందే మాత్రం ఏఆర్ రహమాన్ వందే మాత్రం ఏఆర్ రహమాన్ ఏంట్రా నాకు తెలియదు మాస్టర్ మీకు తెలుసా మాస్టర్ ఆ ఏంటా నీ డౌట్ ఎందుకు స్త్రీలింగం ఆవు అలాగే దున్నపోదు స్త్రీలింగం గేదే దీనికి సెల్ ఫోన్ చేసి అడగాల పెట్టే ఫోన్ లేరా లచే స్టాప్ 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 ఏంటా ఏంటండి ముందు పడతీగా కొంచెం దింపు బాబు ఏంటి సార్ ఆపారు ఏంటా ఇంత బిజీ రోడ్ లో ఎడ్ల పనులు నాటేలవాడు ఏ బోర్డు చూడలేదా టోపో సార్ తీయండి తీయండి చెప్తాను ఎందుకు ఏంటి సార్ అన్నారు ఇంత బిజీ రోడ్ లో ఎడ్ల పనులు నాటేలవాడు బోర్డు చూడలేదా కొడతామండి చంపేస్తారు మళ్ళీ కొడతామండి అదేం బోర్డు నువ్వు ఏంటి ఇదేం బోర్డు నో యూ టర్న్ అదేం బోర్డు నో రైట్ టర్న్ మరి ఇదేం బోర్డు ఏమన్నా లెంపకే మర్చిపోరు కరెక్ట్ థ్యాంక్స్ అదేం బోర్డు సేవ్ పెట్రోల్ అవును కదా సేవ్ పెట్రోల్ సేవ్ పెట్రోల్ ఏమయ్యా పొద్దున్నే కాలేజీ కుర్రోళ్ళు ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరితే రాగానే వరుసగా నో యూ టర్న్ నో లెఫ్ట్ టర్న్ నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా అసలు పెట్రోల్ సేవ్ చేయటం ఎలాగా నటరే ఎరా చూస్తానండి చెప్పండి సపోజ్ ఒక అందమైన అమ్మాయి రోడ్డు కట్టు వైపు నిలబడింది కాలేజీ కుర్రోళ్ళు మోటార్ సైకిల్ మీద సైన్యమని వెళుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బీటు కొట్టాలనుకుంటారు అనుకుంటే యూ టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఇవన్నీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ కష్టం అయిపోతుంది ఆ అమ్మాయి ముందు తల దించుకుని బండి తోసుకెళ్లాల్సి వస్తే వాడు ఎంత ఫీల్ అవుతారో నీకు అర్థమైందా నీకు అర్థమైందంట చంపుతా అలా వెరమహోత్సవం చూస్తానండి డబ్బంతా పెట్రోల్కి అయిపోతే దమ్ము కొట్టడానికి బీరు తాగడానికి అమ్మాయిలు గిఫ్ట్లు ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నువ్విస్తావా నీ బాబిస్తాడా అర్థం లేకుండా మాట్లాడతావు అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి నేను కాలేజీకి రోజు ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను అర్థమైంది కదా ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా ఎలాగండి అదే ఇలాగే పక్కలు నా కర్మ సార్ నేను చదువుకునేటప్పుడు నీలాంటి మాస్టర్ నాకు దొరకలేదు మీరు ఎడ్ల బండి మీద కాకపోతే ఎత్తు మీద ఎక్కాను సార్ గుడ్ మార్నింగ్ రే చంద్ర దీన్ని తీసుకెళ్ళి నేను గడ్డ సేదు గడ్డి రే దిగండిరా గుడ్ మార్నింగ్ సార్ చూస్తాం సార్ కాలేజీ కూరలో పరువు తీస్తారు కదా గుడ్ మార్నింగ్ ఉదయం 8 గంటలకు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే కాలేజీ అమ్మాయిలకు బీటు కొట్టచ్చు 10 గంటలకు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఆంటీలకు బీటు కొట్టచ్చు మీరేంటయ్యా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తున్నారు అదే సార్ మాకు వచ్చిన డౌట్ ఏంటమ్మా సిన్స్ 4 మంత్స్ మా నలుగురిని ఒక అమ్మాయి చూస్తుంది వాళ్ళు ఎవరు లవ్ చేస్తుంది తెలియ ఇట్లా ఓర్ని ఇదో డౌట్ నడిచెళ్లేవాడు అమ్మాయిల గురించి ఆలోచించడమే వేస్ట్
సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద సైడ్ కొట్టడంతో సరిపోతుంది, బైక్ మీద వెళ్ళేవాడు బైక్ మీద బాయ్ అంటాడు. మారుతి కార్లో వెళ్ళేవాడే సరైన మన్మధుడితో సమానం. మనసప్పగించేది అలనాటి ప్రేమ, చెవులప్పగించేది ఈనాటి ప్రేమ. చెవులప్పగించేదా? అరి పిచ్చి సన్నాసులారా, దూరదర్శన్ రోజులు పోయారా? ఇప్పుడు అన్ని స్టార్ టీవీ ఛానల్స్ వచ్చాయి. మీరేసుకొచ్చిన బండి సౌండ్ బట్టి ప్రేమించే రోజులరా, సౌండ్ ఆఫ్ లవ్. డౌట్ తీరిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ గీత, ఏంటి నీకు కూడా డౌట్ ఉన్నాయా? సార్ 4 నెలల నుంచి 4 అబ్బాయిలు రోజు కాలేజ్ బయట నా కోసం వెయిట్ చేస్తున్నారు సార్. చచ్చా, నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా, వాళ్ళు మన కాలేజీ కుర్రాళ్ళే. పొద్దునే సుష్టిగా టిఫిన్ చేసి కాలేజీ గేట్ దగ్గర రావడం, అమ్మాయిలు ఏ డ్రెస్ చేసుకున్నారు ఎలా వెళ్తున్నారో చూడడం, వాళ్ళు అలా క్లాస్ రూమ్ లో కలగానే వీళ్ళు అలా ఏ సినిమాలకు షికాలకు వెళ్ళిపోవడం. అది కాదు సార్, నా డౌట్ ఏంటంటే ఆ 4 నలుగురులో నేనే వాళ్ళు లవ్ చేయాలి. వెరీ సింపుల్ అమ్మా, కార్ లో వెళ్ళేవాడిని లవ్ చేసామనుకో వాడు కాలేజీ తోలుతోనే లవ్ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, బైక్ మీద వెళ్ళేవాడిని లవ్ చేసామనుకో వాడు పార్క్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు ఉన్నాడు అనుకో లవ్ చేద్దామా మానేద్దామా లవ్ చేద్దామా మానేద్దామని ఆలోచనలో పడి ఉంటాడు. అందువల్ల నడిచేవాడిని నమ్ముకో, జీవితాంతం నీకు తోడుగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎవరో బళ్ళ మీద వచ్చే వాళ్ళని అమ్మాయిలు ప్రేమిస్తారని మెదవులు అనుకుంటారు కాబట్టి అసలు లవ్ ఇస్ గ్రేట్ అని ప్రూవ్ చేయాలమ్మా. సారీ సార్, నా ఉద్దేశంలో కార్ ఇస్ గ్రేట్. కార్ ఇస్ గ్రేట్? ఓకే. క్యా కర్ హాయే. హాయ్ రోమియో. హాయ్ రవి. ఎరా హన్మల్ క్యాప్ మార్చవా? అరే సంతోష్, షర్టు కొన్నావా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా? అరే రవి, రాత్రి కుచ్చుకుచ్చోతా సినిమాకి వెళ్ళండిరా, అన్ని హిందీ డైలాగులే, ఒక్క తెలుగు డైలాగ్ లేదు, అదే సినిమా. ఏయ్ లేచి నిలబడు. రై నిన్నే వాణ్ణి కాదు డమర్నే బాబు. నన్నండి. గుడ్ మార్నింగ్ సార్. ఎంతసేపు అయింది బాబు తమ దయచేసి? ఇప్పుడు వచ్చాను సార్, ఇంట్లో ఫ్యామిలీ కులాసా అండి. షేడా చెత్త ప్రశ్నలు నువ్వును, క్లాసు రావడానికి ఇంత లేట్ ఎందుకైందిరా? మాట్లాడవే మాట్లాడవే, చెప్పు చెప్పరా. చెప్పు తెల్లారుజాము 6 గంటలకు లేచి శాలిబండ్లో బస్ ఎక్కి గోల్కొండలో దిగి గోల్కొండ నుంచి లక్కడిక పూల్ దగ్గర నడిచి వచ్చి లక్కడిక పూల్లో బస్ ఎక్కి ఆఫీస్ లో దిగి ఆఫీస్ లో బస్ ఎక్కి కోటలు దిగేసరికి టింగ్ 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 బెల్ కొట్టి సార్ సార్ ఏడుచారా కూర్చో, ఆ కన్నీటి దుడుచుకో యాదవా. మళ్ళీ ఏడుస్తామేంట్రా? ఏలే సార్, మన కాలేజ్ బస్ స్టాప్ లో బస్ ఎక్కి కోటిలో దిగి అబ్బెడ్స్ లో మరో బస్ ఎక్కి లక్కడిక పూల్ దాకా నడిచి అక్కడి నుంచి గోల్కొండ బస్ ఎక్కి శాలిపండ దగ్గర బస్ దిగి రాత్రి 8 గంటలలోగా ఇల్లు చేరాలంటే కనీసం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి సార్. ఊరుకో. ఏంట్రా చిన్నప్పుడు నేను ఎల్కేజీలో వేసిన వేషాలు ఇప్పుడు వేస్తున్నావా? ఎక్కో బెంచ్ ఎక్కో. బెంచ్ ఎక్కి పస్సు దిగి బెంచ్ ఎక్కి పస్సు దిగి జీవితాంతం ఇంతేనండి? దానికన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని బయట పంపించేసి ఎక్కడ చేయించుకుందని. ఏంటన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అంటే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నావా? లాస్ట్ బెల్ కొట్టే వరకు బెంచ్ ఎక్కే ఉండవు. ఎక్కో ఎక్కో.